సిటీలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఎక్కడో చోట డ్రగ్స్తో పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ కన్స్యూమర్లుగా ఉన్నవారే డ్రగ్ పిడ్లర్గా మారి తమ సర్కిల్లో ఉన్నవారికి సప్లై చేస్తున్నారు. అయితే డ్రగ్ కేసులో రీసెంట్గా అమ్మాయిలు పట్టుబడడం కలవర పెడుతుంది. పార్టీస్ పేరుతో సరదాగా డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసి ఆ తర్వాత వాటికి బానిసై పోలీసులకు దొరికిపోతున్నారు. మగవారే కాదు, మహిళలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. అవుతున్నారు కాదు కాదు, ఆల్రెడీ అడిక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీతో పాటు స్టూడెంట్స్ డ్రగ్ తీసుకుంటున్నారు. క్లబ్బులు, పబ్బులు, నైట్ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చేసి వారితోనే డ్రగ్స్ సమీపిస్తున్నారు. గత కొన్ని రోజుల్లోనే వివిధ డ్రగ్స్ కేసుల్లో 10 మందికి పైగా మహిళలు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నారు. ముషీరాబాద్కు చెందిన మహిళ ఒత్తిడి నుంచి బయటపడేందుకు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకునేది. మరింత మత్తు కోసం సోషల్ మీడియాలో కలిసిన ఫ్రెండ్స్తో కలిసి LSD బ్లాడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గోవా, ముంబై, బెంగళూరు వెళ్లి రావడం ప్రారంభించారు. ఆమె అలవాటును అవకాశంగా మలుచుకున్న అతడు ఆ మహిళను డ్రగ్స్ సప్లై చేయడానికి ఏజెంట్గా మార్చుకున్నాడు. సిటీలో 50 మందికి పైగా ఇతడి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించిన యాంటీ నార్కోటిక్ పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్కి అడిక్ట్ అయిన అమ్మాయిలను సప్లై చేయడానికి వాడుకుంటున్నారు పెడ్లర్లు. రీసెంట్గా పోలీసుల తనిఖీల్లో గచ్చిబౌలికి చెందిన ఓ మహిళ, నార్సింగికి చెందిన ఓ మ్యూజిక్ టీచర్ పట్టుబడ్డారు. వీరిద్దరూ డ్రగ్స్కి అడిక్ట్ అయి ఆ తర్వాత డ్రగ్స్ సప్లయర్స్గా మారారు. పోలీసుల లెక్కల ప్రకారం గంజాయి, కొకైన్, హెరాయిన్, LSD బ్లాడ్స్ వాడుతున్న ప్రతి 100 మందిలో 35 నుంచి 40 మంది యువతులు, మహిళలే ఉన్నట్లు గుర్తించారు. నైజీరియన్, ఇంటర్స్టేట్ ముఠాలపై పోలీసులు ఫోకస్ చేయడంతో మహిళలతో డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయిస్తున్నారు పెడ్లర్స్. పార్టీలకు వెళ్లే యువతులు డ్రగ్స్ మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.